నా పేరు అక్బర్ అన్న అక్బర్ ఏం చేస్తుంటారు నేను ఇక హైడ్రాలిక్ పైపులు తయారు చేస్తూ ఉంటాను ఇప్పుడు చూస్తే తెలుగుదేశంలో ఉన్న నలుగురు రాజ్యసభ ఎంపీలు కూడా బీజేపీలో చేరడం జరిగింది కదా దానికి కారణం ఏంటనుకుంటున్నారు వాళ్ళ మీద కేసులు ఉన్నాయి కాబట్టి బీజేలో చేరి చేరి వాళ్ళు కేసులు పోగొ క్లియర్ చేసుకోవడానికి బీజేపీలో చేరారన్న ఖచ్చితంగా వాళ్ళ స్వార్థం కోసమే పార్టీ మారంటారా ఖచ్చితం వాళ్ళు పార్టీ కోసమే మారి వాళ్ళు కేసులు ఉన్నాయని మొత్తం ఇది చేసుకోవాలని వాళ్ళు పార్టీ మారిందని మారారు అంటే దీంట్లో చంద్రబాబు నాయుడు స్కెచ్ ఉంది ఆయనే ఈ నలుగురిని కూడా బీజేపీలో కావాలని చేర్చారని చెప్పి కొంతమంది అంటున్నారు దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉండవచ్చు అనుకో ఖచ్చితం నిజమే ఆయన ద్వారా ఏమో జరగ మేలు జరగట్లేదని వాళ్ళు బీజేపీలో జరిగి వాళ్ళకి మేలు జరుగుతాయో అని చెప్పి వాళ్ళు బీజేపీలో వెళ్ళి మోడీ గారితో కలిసి వాళ్ళు కేసులు క్లారిటీ చేసుకుందామని చేరారు అన్న అయితే ఇప్పుడున్న తెలుగుదేశం పరిస్థితి చూస్తే అంటే ఇప్పటికే నలుగురు కూడా పార్టీని వదలడం జరిగింది మరి ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందంట ఇంకా ఇప్పుడు కాదు మళ్ళీ మరీ పది పది సంవత్సరాలు కూడా డెవలప్ అవుతుంది అన్న పక్క వైసీపీదే వచ్చింది జగన్ అన్న మళ్ళీ రాజన్న రాజ్యానికి మళ్ళీ ఇదవుతాడు రెండు వేల ఇరవై నాలుగు కూడా జగన్ అనే సీఎం పక్క అంటే ఇప్పుడు చూస్తే సీ అటు సీఎం రమేష్ కానీ లేదంటే సుజనా చౌదరి కానీ చంద్రబాబు నాయుడుకి మొదటి నుంచి కూడా ఒక నీడలా ఉంటున్న వ్యక్తులు అని చెప్పి చెప్తూ ఉంటారు మరి అలాంటి వ్యక్తులే పార్టీని ఇలాంటి కష్టకాలంలో వదిలేసి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు భావిస్తారు ఇప్పుడు ఎందుకంటే టీడీపీకి పరిపాలన లేదు కదన్న అందుకోసం మళ్ళీ వీళ్ళ వీళ్ళు కేసులు ఉన్నాయి దాని ద్వారా ఇప్పుడు వీళ్ళు వీళ్ళు కేసులు క్లారిటీ చేయాలంటే ఇప్పుడు బీజేపీలో చేరాలి వాళ్ళు కేసులు క్లారిటీ చేసుకోవాలి కదా దానివల్ల బీజేపీలో చేరారు అంటే వీళ్ళే కాకుండా మరికొంతమంది ఇప్పుడు గెలిచిన ఇరవై మూడు మందిలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అలాగే పార్టీలో మొదటి నుంచి కీలకంగా ఉంటున్న నేతల్ని ఆపరేషన్ ఆకర్షణ అనే పేరుతో బీజేపీ వాళ్ళ పార్టీలోకి లాక్కునే ప్రయత్నాలు చేస్తుంది అని చెప్పి కొంతమంది అంటూ వస్తున్నారు నిజంగా అదే జరిగితే భవిష్యత్తులో టీడీపీ అనేది ఉంటుందంటారు అసలు పక్క ప పదిహేను మంది ఇరవై మూడు మందిలో పదిహేను పదిహేను మంది కానీ పదమూడు మంది కానీ బీజేపీలో వెళ్ళడం పక్క మళ్ళీ టీడీపీ పాపులర్టీ అవడం అవడం కానీ అవ్వకపోవడం కానీ అది సాధ్యం కాదు పక్క వైసీపీ వచ్చిద్ది ఎందుకంటే మా జగన్ అన్న రాజన్నతోనే బాగా మేలు చేశారని మా జగన్ అన్నతోనే సాధ్యం మాకు